రేయ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక మనం మస్త్ ఎంజాయ్ చేసుడే ఇక అంతేరా మీ పని అయిపోయింది నన్ను పక్కకు పెట్టిరు ఇట్లానే ఉంటది మీరు మీరు ఎంజాయ్ చేసుకోరి అరే మామ నువ్వు మా ఎగ్జామ్ కి దేవునివిరా నువ్వు స్లిప్పులు పెట్టాలా మేము రాయాలా నువ్వు స్లిప్పులు పెట్టాలా మేము రాయాలా ఇదే ఫ్లో కంటిన్యూ అనుకో మనం ఈచి పడేయచ్చు సిగ్గుండాలరా జరనన్న చదువుకొని పాస్ కర్రా ఊకుకే మీ ఐఏపీ సార్ ఇదే సెంటర్లా రేయ్ మనం దోస్తులంరా మనం ఎంజాయ్ చేసినట్టు అవడం చేసిందా స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ అసలు ఎట్లా ఎంజాయ్ చేసినాం మీరు నా జిగిరి దోస్తులరా అప్సెట్ కాకురి నమస్తే బాలరాజనా ఎమ్రా ఎగ్జామ్స్ అయిపోయినాయా అరే ఫుల్ ఎంజాయ్ చేయాలన్న ఈ హాలిడేస్ లల్లా ఇగో నేనైతే ఇంట్లో కూర్చొని గేమ్స్ అన్ని కవర్ చేసి పడేస్తా నేనైతే నెక్స్ట్ ఏ కాలేజ్ చూసుకుందామా మంచి చదివి అమ్మాయ పేరు రోషన్ చేయాలి మన గల్లీలో బాలరాజన్ ఉన్నాడు అయినా మనం చూడంగానే తలెత్తుకొని తిరగాలి రేయ్ చూసి నేర్చుకోర్రా మీతోటోడే కదా సిగ్గుండాలరా ఏ రాదనా సిగ్గు శరం ఇసోంటి ఏం రావి కొడుకులకి నువ్వెన్ని అప్పు దున్నపోతు మీద మానేవడ్డట్టే మనకు తెలుసన్నా చదువు అంటే ఏంది రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది ఎడ్యుకేషన్ అంటే ఏందో మనకు తెలుసు ఈ కొడుకులక రేయ్ నువ్వు వాళ్ళతో తిరిగాకరా నువ్వు చెడిపోతావు మనంరా దోస్తులం అంటే మనలే కూడా ఉన్నాడా మనదిరా దోస్తానంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి రేపటి నుంచి కాదు ఇచ్చివాడు మరి రిజల్ట్స్ ఎప్పుడో ఇవాళనైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి గడాడి అప్పుడే రిజల్ట్స్ ఏంది రేయ్ రిజల్ట్స్ వచ్చినాయంట పోయి చూసుకోపో డాడీ అవి మా రిజల్ట్స్ కాదు నువ్వు కూరగాయలు పోయి ఏంది సీరియస్గా చూస్తున్నావు మమ్మీ చెప్పాలా వద్దు వద్దు అరే లవ్ బాడుకో గుద్దకు పొద్దెక్కేదాగా వంటావు లవ్ అసలు ఈరోజు ఏందో తెలుసా నీ బర్త్డేనా డాడీ హ్యాపీ బర్త్డే డాడీ ఇట్లా ఇవాళ నీ రిజల్ట్స్ రా అరే నెక్స్ట్ మంత్ డాడీ మా రిజల్ట్స్ ఇవాళ మా అయ్యే మన అలాగా వినిపించిందా పో పండుకో బెట పో అరే నీలతో తాడు పిలేపి పండుకో అంటో ఏం మంచి డాడీ నువ్వు అవునరా నువ్వు పాస్ అవుతావు అంటావా నువ్వు అసలు బుక్కులే పట్టావు కదా ఎట్లా పాస్ అవుతావా అని అరే డాడీ చదువు బిడ్డలందరూ చెప్పి బుక్కులు పట్టరు రాత్రి అందరు వండుకున్న తర్వాత ఈ ఆన్సర్ వస్తుంది సెట్ మంచిగా మంచి చదువుకొని మంచిగా మంచి చదువుకొని అప్పుడు మెల్లగా ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని చేస్తావరా డాడీ అలారం పెట్టుకుంటా రాత్రి చదువుకున్నా కదా మళ్ళా పొదుగులు చదవాలి కదా డాడీ అంటే పాస్ అవుతావా పాసా ఏం మాట్లాడుతున్నావు డాడీ తింకు బిగ్గు డాడీ తింకు బిగ్గు కాలేజ్ స్టాప్ కొడతా మన ప్రిపరేషన్ అట్లుంటది అట్లుంటది మన ప్రిపరేషన్ ఏం చేస్తున్నావు డాడీ బినోమోలా ట్రేడింగ్ చేస్తున్నా బెట అదేంది దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్ ఇది యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో నువ్వు డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేయొచ్చు లైక్ గూగుల్ యాపిల్ గోల్డ్ ఇంకా యూరో యూఎస్డి లాంటి కరెన్సీ పేర్స్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు నీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది ప్రాసెస్ ఏంది మనం చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఫోర్కాస్ట్ చేయాలి నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నేను అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తాను ఎస్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది ఇప్పుడు నువ్వు 24 అవర్స్లో అమౌంట్ని నీ బ్యాంక్ లేదా పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు అవునా ఇంకా తెలుసా దీన్ని మినిమం డిపాజిట్ 350 రూపీస్ ప్రోమో కోడ్ వాడితే నీ డిపాజిట్ని డబల్ చేసుకోవచ్చు వావ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో బినోమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ వస్తాయి దీంట్లో నువ్వు ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్ని నేర్చుకోవచ్చు ఓకే తెలివిగా ట్రేడ్ చేయి నీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు ఐఎమ్ ఏ బినోమిస్ట్ మరి మీరు రే మామా పాస్ అయినాక మనల్ని ఎవడైతే పనికిరాని దద్దమ్మ అని అన్నాడో ఏమన్నావు పనికిరాని దద్దమ్మ అన్నారని అంటున్నారా కరెక్టే అన్నారు కదరా కాకపోతే నేను ఒక్కొనే అన్నారు ఏం చూస్తురా రేయ్ ఏం చూస్తున్నారా ఇంట్లో అక్క చెల్లెళ్ళేరా అట్లా చూస్తున్నావు నమస్తే బాలరాజన్న
మస్తు బిగడాంచిపోయిరన్నా ఈ కొడుకులు. చెప్పి చెప్పి నార్నోర్ నొస్తుంది కానీ ఈ కొడుకులు మాత్రం ఇంకా గలీజ్గాలైతురు రోజు రోజుకి. రై మీతోనే తిరుగుతాడు కదరా, కొంచెమన్నా నేర్చుకోరి. వీడు నేర్పిస్తూనే నేర్చుకుంటున్నాం. ఎంతసేపు ఈ రోడ్ల మీద ఏం చేస్తారా, కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోర్రి. ఏ రాదానా సిగ్గు శరా మీసోటి ఏం రావి కొడుకులకి, నువ్వు ఎంత చెప్పినా చోటోంచోళ్ళ శంక మూపినట్టే. అరే గిలతో తిరుగుతా నువ్వు ఖరాబ్ అవుతావు, తిరగాకు. అట్లుంటదిరా ఆ పెద్ద మనుషులతోటి, అర్థమైందా? కీ మోకలా నువ్వు ముక్కులు కొనాలే అన్న 500 అని అడగ్గలవు, వెయ్యి రూపాయలు తీసిస్తాడు పెద్ద మనిషి. అన్న ఒక్క 500 అన్న, బుక్కులు కొనుక్కుంటా అన్న. అడిగేసినావా? నువ్వు అడిగినాక కూడా ఆయన ఇయ్యకపోయినా అనుకో, ఇజ్జత్ పోతుందని చూడు. జోబులకి 1000 రూపాయలు తీసిస్తాడు చూడు చూడు. అరే ఇస్తాడ్రా. అరే ఇస్తాడు బే చూడు, తీసిస్తుండు చూడు. రైటానా? రే అడొస్తుండు నా తల. రే నువ్వు మొన్న తెచ్చిన చిట్టీలు. చిట్టీలు రేపటి ఎగ్జామ్, ఇవాళ ఇవాళ ఎగ్జామ్, రేపు తెచ్చావరా? రే రాష్ట్రంలో మాకే తెలియదా ఏం రాష్ట్రము? సాంస్క్రిట్ ఎగ్జామ్ రోజు ఇంగ్లీష్ రాసాంరా. రే ఖజూర్, సాంస్క్రిట్ లో కూడా ఇంగ్లీష్ రాయచ్చు రా, మెంటల్. రే 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 ఏడున్నోరా? రే నాకేం తెలియదురా, నేను ఏ పేపర్ పడితే ఆ పేపర్ చింపుకొని తీసుకొచ్చిన. మీరేమో బుక్కడగాలేక గుంజుకొని గుంజుకొని రాసిర్రు. అంటే మనం ఫెయిలా? అంతే కదా. అరే ఫెయిల్ అయితే అయినాం గానీ 400 కూడా నీ జోబులోనే ఉన్నాయిరా, జర తెచ్చిరా. హలో హలో రే రే హలో హలో అరే వినిపిస్తలేదు. హలో 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 500 కావాలంట, ఇస్తా. నమస్తే బామ్మడిది. నేను వీల్చుడే ఎక్కువ. మా వాడు కాలేజ్ టాపర్. ఈసారి పోయినసారి ఏమో అన్నావు నీ కొడుకు కన్నా నా కొడుకు తక్కువ వచ్చాయని ఎక్కిరించిన వాళ్ళే. బ్యానర్లో నా కొడుకు ఫోటో పడ్డ తర్వాత ఇంటికి దిన్నికి రా, పచ్చి పులుసు పెట్టి పంపిస్తా, అర్థమైందా? నీ మొహానికి పచ్చి పులుసు పెట్టుడే ఎక్కువ. వైఫల్ చికెన్ కావాలంట. ఎల్లుండి నీ రిజల్ట్స్ అంతా సెట్ చేసిన, నువ్వు హ్యాపీగా ఉండు ఓకేనా? అమ్మో మా అయ్య నా రిజల్ట్స్ మీద మస్తు జోషులున్నాడు, ఫెయిల్ అవుతాను తెలిస్తే వాళ్ళ ఊరుతా. ఏం చేస్తున్నావురా? పూజ చేస్తున్నా. ఏయ్ కుక్క ముఖం దా, వాళ్ళు తిరుగుతూ అర్థం ఉంది నీకెందుకే? నీ ముఖానికి పూజ అయిందా అని ఫస్ట్ టైం స్నానం చేసుకుని పూజకు వచ్చినట్టు నువ్వు బొట్టు చూడు, సచిపోయినోడు పెట్టుకున్నాడు పెట్టుకున్నావు. ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా, మిట్ట పీడలు కొనిపిస్తా. ప్లీజ్ ప్లీజ్ పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి. రే నువ్వేదో రాసినాడు పాస్ చేయమంటే ఎలా రా, నువ్వా ముద్రపడిన బ్యాక్ బెంచరు, మనం కాలేజ్కి నెలకొసారి వెళ్తాం, కొంచెమైనా సిగ్గుండాలి పాస్ చేయమని అడగడానికి. సారీ బ్రో. వెళ్ళరా బ్రో ప్లీజ్. ఏ వెళ్ళరా సుంటా. కొట్టురా బాయ్ కొట్టురు, ఇటు లేపు కొట్టు అటు లేపు కొట్టు. ఓడి అమ్మ ఆర్సీబీ మ్యాచ్ చూస్తుండు, ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉంటాడు. ఇంకా చెప్పిద్దాం. సిక్స్ కొట్టిర్రు అబ్బాయి, నా కొడుకు వచ్చిన సందర్భంలో సిక్స్ కొట్టిర్రు. అది డాడీ, నేను ఇంకొక విషయం చెప్పాలి. చెప్పు బేట. అది నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతా అనిపిస్తుంది డాడీ. రే ఈసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయినావు ఏం పర్లేదు, కానీ అది మంచి విషయం కాదు బేట. కష్టపడి మంచి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టు సరేనా? అరే డాడీ ఇంకా నువ్వు నన్ను మస్తు కొడతావు అనుకున్నా. రే నిన్ను కొడితే ఏమొస్తుందిరా, ఏం రాదు. నీకు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియాలి. అసలు ఫెయిల్యూర్ని చూడనోడు సక్సెస్ని ఎంజాయ్ చేయలేడు. రే ఆర్సీబీ ఎన్నిసార్లు ఓడిపోయినా సపోర్ట్ మాత్రం ఒకటేలా ఉంటుంది, ఎందుకో తెలుసా? ఎవ్రీవన్ నోస్ ద ఫెయిల్యూర్ వాల్యూ. సో బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకో, మంచి ర్యాంక్ కొట్టు ఓకేనా? ఆర్సీబీ కూడా నెక్స్ట్ కప్పు కొడుతుంది. డాడీ కొట్టిండు డాడీ సిక్స్.